హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మచిలీపట్నం చరిత్రలో భాగంగా మచిలీపట్నానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద కరగ్రహారం గ్రామంలో శ్రీ 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 బాబా ఫరీద్ మస్తాన్ అవలియా గారి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా విజయనగరం పైడితల్లి అమ్మవారి వాక్కుతో విజయనగరం జిల్లా దిబ్బడిపాలెం గ్రామంలో 1902వ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు బాబాగారు జన్మించారు. తల్లిదండ్రులు నడిపల్లి పాపయ్య, రాజమ్మ గారు. వీరి నామధేయం నడిపల్లి అప్పలస్వామి. వీరు బాల్యంలో అనేక మహిమలు చేసినారు. విజయనగరంలో బాబా మెట్ట వద్ద ఉన్న మహానుభావులు శ్రీ 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 కాదర్ బాబా వారి వద్ద 6 సంవత్సరాలు శిష్యరికం చేశారు. వీరికి శ్రీ 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 బాబా ఫరీద్ మస్తాన్ అవలియాగా నామకరణం చేసి 1938వ సంవత్సరంలో ఒకరోజు శ్రీ బాబావారికి సెలవు ఇచ్చి మచిలీపట్నంలోని సముద్రపు ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకుంటకు సెలవు ఇచ్చి పంపినారు. బాబావారు మచిలీపట్నంలోని పెద్ద కరగ్రహారం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం మండపన్నందు బస చేసినారు. ఆ చోట కొల్లా పార్థసారథి అనే ఆయన దోసపాదుల కాపు సరిగ్గా లేక బాధపడుతూ ఉండగా బాబావారు తోటలో అడుగుపెట్టి ఒక దోసకాయ తిని ఇక నుండి తోట బాగా కాపు కాస్తుంది అని ఆశీర్వదించినారు. ఆనాటి నుండి కాపు బాగా కాసి మంచి లాభాలు వచ్చాయి. ఆనాటి నుండి బాబావారి మహిమలు ఆ నోట ఈ నోట తెలిసి దినదినాభివృద్ధి చెందినది. ఆ చోటనే ఉంటూ అనేక మహిమలు చేశారు. 4/9/1942 ₹250కు 85 సెంట్ల భూమిని భక్తులు కొని బాబావారి పేరున రిజిస్ట్రేషన్ చేసినారు. అందులో చిన్న గుడిసె వేసుకుని బాబాగారు ప్రవేశించినారు. 1945కు ముందు ఒకసారి, 1945లో ఒకసారి గాలివాన వచ్చింది. బాబావారు ఆ గుడిసెలోనే ఉన్నారు. 1947లో బాబాకు ధ్యాన నిమిత్తం హజారా నిర్మించినారు. 1956లో గడియం కృష్ణారెడ్డి మరియు చెన్నారెడ్డి గారు రాత్రి 2 గంటల సమయంలో బాబావారిని దర్శించినారు. తదుపరి పివి నరసింహారావు గారు కడుపు నొప్పితో శ్రీ బాబావారి వద్దకొచ్చారు. శ్రీ బాబావారు ఆశీర్వదించి సంజీవిని విభూతి ప్రసాదమిచ్చి లంగరులో భోజనం చేయమన్నారు. ఆనాటి నుండి వారికి కడుపు నొప్పి పూర్తిగా తగ్గింది. ఒకరోజు పివి నరసింహారావు గారితో బాబావారు 1966-67లో ఇందిరాని విడవవద్దు, భవిష్యత్తులో దేశ్ కో సంహాల్గా పడేగా హోషియార్ రెహనా అని ఆశీర్వదించినారు. ఆ ప్రకారం 1991లో అనూహ్య రీతిలో దేశ ప్రధాని అయినారు. పివి నరసింహారావు గారు బాబావారు భక్త సంఘమునకు 1968లో ప్రథమ అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగా శ్రీమతి మర్రి సావిత్రమ్మ గారు నియమితులైనారు. శ్రీ బాబావారు 1968 డిసెంబర్ 6న దేహం చాలించినారు. శ్రీ బాబావారు దర్బారునందు 1950 ప్రాంతం నుండి లంగర్ ఖానా భోజనశాల, ఈనాటి వరకు భక్తులకు ఉచిత భోజనశాల నిరంతరముగా కొనసాగుతున్నది. శ్రీ బాబావారు మా శక్తి ఇచ్చట సూర్యచంద్రులు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ బందరు మహాపట్టణమవుతుంది, సెంటు భూమి దొరకదు అని సెలవిచ్చినారు. మేము సమాధి స్థితిలో ఉన్నా భక్తుల కోరికలు, వారి సర్వబాధలు మా సమాధి నుండే ఆశీర్వచనములు జరుగుతాయి అని సెలవిచ్చినారు. బాబావారి దర్గా వద్ద ఎవరైనా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఒక నమ్మకం. ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 16-17వ తేదీన శ్రీ బాబావారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు కులమతాలకు అతీతంగా వేలాదిగా పాల్గొని శ్రీ బాబావారి ఆశీస్సులు పొందుతారు. ఇదండి పెదకరగ్రహారం శ్రీ 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 బాబా ఫరీద్ మస్తాన్ అవులియావారి దర్గా విశిష్టత. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.